హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధురమైన రుచులు మాటలు. కళ్ళు ముందు నాలుగైదు రకాలు ఉంటే అది ఆనందం కదండి. కడుపు నిండపోయినా కళ్ళు నిండిపోతే చాలు అనుకుంటాం. అందుకే కళ్ళు పెద్దవి పొట్ట చిన్నవి అని ఊరికే అనలేదు మరి పెద్దలు. ఆ నాలుగైదు రకాలు గారితో ఒకసారి చేసి చూద్దాం రండి. మరి మీకు తృప్తిగా ఉంటుంది, నాకు తృప్తిగా ఉంటుంది, చూడడానికి తినడానికి కూడా. ఇది గారెల పిండి, ఎల్ల రుబ్బుకోవాలి మీకు తెలుసు కదా. అందరికీ తెలుసండి, మరి నేనైతే పప్పు చూపించట్లేదు. ఇలా గ్రైండర్లో మాత్రమే రుబ్బుకోండి, మిక్సీలో వేయకండి, మరి గట్టిగా ఉంటుంది. ఇలా రెడీ చేసుకున్న ఆ పిండిలోని కాస్తంత ఉప్మా నూక వేయండి, చాలా బాగుంటుంది. మరి చాలా క్రిస్పీగా వస్తాయి. అలాగే కొంచెం టేస్ట్ సరిపడా సాల్ట్ వేసి బాగా కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత కాస్తంత పెరుగు తీసుకోండి. ఇది బాగా చిలికిన పెరుగు, ఏ పలుకులు లేకుండా బాగా స్మూత్గా చేసిన పెరుగు. ఈ పెరుగుతో ఇప్పుడు మనం పెరుగు ఆవడలు చేయాలి. మరీ చిక్కగా కాకుండా, మరీ పలుచగా కాకుండా, ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలో ఉండడానికి చూసుకోండి. చూసారా, చిక్కగా కాకుండా పలుచగా కాకుండా ఎలా ఉందో, ఇలా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పోపు వేసుకుందాం. కొంచెం అన్ని ఆవాలు, జీలకర్ర, కొన్ని శనగపప్పు, మినప్పప్పు, అలాగే అదే చేతితో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకో చూసారా ఇలాగైపోద్ది. ఈ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత కాస్తంత పసుపు వేసుకునండి. బాగా కలిపి పెట్టేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పెరుగు ఉంది కదండి, అందులో వేసేసుకుని తిప్పేసుకోండి. చూసారా, మన పెరుగు ఆవడకి పెరుగు రెడీ అయిపోయింది. దీని కాస్త పక్కనెట్టండి చెప్తాను. ఇప్పుడు మనం సాంబార్ వాడికి సాంబార్ ప్రిపేర్ చేసేద్దాం. ఈ ప్రిపరేషన్ ఏంటో కాసంత చూద్దాం రండి. ఒక బౌల్ తీసుకుని అందులో కాసంత నూనె వేసేసుకోవాలి. నూనె వేసేసుకున్న తర్వాత పోపు సామాన్లన్నీ వేసేసుకోవాలండి. మరి ఇదిగోండి కొంచెం ఆవాలు, అదే చేతితో జీలకర్ర, అదే చేతితో కొంచెం ఎండుమిరపకాయలు వేసేసుకుని బాగా కలిపి పెట్టేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి. కరివేపాకు వేసేసుకుని బాగా ఫ్రై చేసేయండి. ఈ ఫ్రై చేసిన తర్వాత ఇంగోండి మీ దగ్గర ఉంటే కాస్తంత ఇంగువ యాడ్ చేయండి. ఇంగువతో సూపర్ టేస్ట్ వచ్చేస్తుంది. మరి ఇంగువ కంపల్సరీగా వేసుకోవాలండో, మంచి టేస్ట్ వస్తుంది. వేసుకున్న తర్వాత వేపిన తర్వాత కొంచెం టమాటా ముక్కలు కూడా వేసేసుకుని ఫ్రై చేసేయండి. ఇవి కూడా కొంచెం మగ్గిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు ఉంటుంది కదండి, ఆ చింతపండు పులుసు కూడా వేసేయండి. వేసేసిన తర్వాత అదే చేత్తో మనం రెడీగా ఉడకబెట్టుకుని ఉంచుకున్న పప్పు ఉంటుంది, ఆ పప్పు కూడా వేసేసి బాగా కలిపి పెట్టేసి ఒకసారి ఆ తిప్పు తిప్పేయండి. తిప్పేసిన తర్వాత అండి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుని టేస్ట్కి సరిపడా కొంచెం ఉప్పు, అదే చేత్తో కొంచెం పసుపు, అదే చేత్తో కాస్తంత కారం కూడా వేసేసుకుని బాగా కలిపి పెట్టేసుకునండి. ఒక పావుగంట సేపు మరిగించారనుకోండి మన సాంబార్ రెడీ అయిపోతుంది. మరి ఇదిగో మరి మన సాంబార్ రెడీ అయిపోయింది. మరి చూసారా ఎంత బాగా మరిగిపోయిందో. ఈ మరిగిన దాంట్లోని ఫైనల్గా కాస్తంత సాంబార్ పొడి వేస్తే సరిపోతుందండి. ఫైనల్గా ఇంకో ఒక స్పూన్ సాంబార్ పొడి వేసేసుకుని కలిపి పెట్టేసుకుని ఒక్క 10 నిమిషాలు అలా మరగనిచ్చారనుకోండి మన సాంబార్ రెడీయే. వడ సాంబార్కి మరి సాంబార్ రెడీ అయిపోయింది. దీన్ని కూడా మరి పక్కనెట్టేసుకున్నారనుకోండి, మనం ప్రిపేర్ చేసుకున్న గారెల పిండితోని గారెలు వేసేసుకుందాం. మరి రెడీ చేసుకున్న పిండితోని వేడివేడిగా నా కాగిన నూనెలోని చూసారా ఇలా గారెలు వేసేయండి. ఇదిగోండి మెల్లగా వేడిగా నూనె అయితే ఉండాలండో, అలా వేస్తేనే చక్కగా గారెలు క్రిస్పీగా వస్తాయి. ఇదిగోండి ఇలా వేసేసుకుని చక్కగాని బాగా వేయించండి. చూసారా మటల్లోనే బాగా ఎర్రగా వచ్చేసినాయి, ఈ గోల్డెన్ కలర్లోకి వస్తే చాలండో. మన గారెలు రెడీ అయిపోయినట్టే చక్కగా తీసేసుకొని ఇవి కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఉల్లిగారెలు ఎలా వేయాలో చూద్దాము. ఇదిగో మనం రెడీ చేసుకున్న పిండిలోని కాస్తంత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, అదే చేతితో కొంత కొత్తిమీర వేసేసుకుని ఇదిగోండి బాగా కలిపి పెట్టేసుకొని దీన్ని కూడా గారెలు లేసేయండి. ఇదిగోండి గారెలు ఇలా వేసిన తర్వాత గారెలను బాగా ఫ్రై అయిపోయిన తర్వాత గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోండి. ఇదిగోండి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇంతేనండి మన గారెలు అన్నీ ప్రిపేర్ అయిపోయినాయి. ఎన్ని వెరైటీస్ వచ్చినాయో చూద్దాం రండి ఒకసారి. ఇదిగోండి మనం ప్రిపేర్ చేసిన గారెలు, ఉల్లిగారెలు, చెరుకు రసం అండి. ఇది చెరుకు పానకం అంటారు, మా గోదావరిలో అయితే బాగా దొరికేది ఇది. ఇదిగోండి మరి పెరుగు ఆవిడ, కొబ్బరి చెట్ని, అదేగోండి
సాంబారు, ప్లెయిన్ గారెలు చూసారా? మరి 5 వెరైటీస్ ఆఫ్ గారెలు, ఇన్ని రకాల్లో గారెలు తినొచ్చని ఇప్పుడే తెలిసిందండి. సూపర్ కదా, అదిరిపోయింది కదా, కడుపు నిండిపోయిన కళ్ళు నిండిపోయినాయి కదండి. ఇంకెందుకు ఆలస్యం అండి? మీరు కూడా వెళ్ళి ఒక ట్రయల్ వేసేయండి. ఎలా వచ్చినాయో నాకు చెప్పండి కామెంట్ బాక్స్లో. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్. మీ మధురమైన రుచులు, మాటలు. థ్యాంక్ యూ.